శ్రీశైల దేవుడు గురించి మీకే ఎక్కువ తెలుసు నాకంటే. ఇక్కడ గిరిజనులు కొలిచిన దేవుడు, గిరిజనులు స్థాపించిన దేవుడు ఈ లోయలోకి రావడమే కష్టం. ఇప్పుడంటే ఏవో మార్గాలు వచ్చాయి, ఇప్పటికి కూడా ఇంకా మృగాల భయం ఉండడం వల్ల రాత్రి 8 దాటితే వెళ్ళనీయకుండా నియమాలు పెట్టారు. ఎందుకంటే ఏ మృగం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక ఒక 100 క్రితం పరిస్థితి 1000 క్రితం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అసలు ఎవరూ రాగలిగే పరిస్థితి లేదు ఇక్కడికి. అందుకే అప్పట్లోనే ఒక అవకాశం మనకి ఇచ్చారు ఋషులు. ఏమిటంటే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే అన్నారు. నువ్వు లోపల గంట లోయంట దిగివచ్చి పరమేశ్వరుని నమస్కరించాల్సిన పనేమీ లేదయ్యా, అంత చేయలేవు, కష్టం, వస్తే కూడా ప్రాణాలతో పెడతావని ఏం లేదు. అందుకని దూరం నుంచే శ్రీశైలం అనే పర్వత శిఖరాన్ని దర్శిస్తే, ఆలయ శిఖరం కాదు పర్వత శిఖరం, పర్వత శిఖరాన్ని దర్శించగలిగితే శ్రీశైలం దర్శించినట్టే. ఆ శ్రీశైల శిఖరం నిజానికి మన శరీరంలో కూడా ఉంది. బ్రహ్మరంధ్రాన్నే శ్రీశైల శిఖరం అంట. ఇంటికి వెళ్ళి ఆ సాధన చేసి నీలో ఉన్న శ్రీశైల శిఖరం బ్రహ్మరంధ్రాన్ని దర్శించే ప్రయత్నం చేయవయ్యా, అప్పుడు పునర్జన్మ ఉండదు అన్నారు. ఊరికే శిఖరం ఫోటో తీసుకుంటే పునర్జన్మ ఉండకపోవడమే లేదు, ఫోటోయే ఉంటుంది, ఇంకే ఉండదు. ఏదైనా ఆచారాన్ని పాటించే ముందు దాని తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ తెలుసుకుని పాటిస్తే దాని ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. లేకపోతే ఒట్టి ఆచారం కింద మిగిలిపోవడమే కాకుండా కొన్నాళ్ళకి అది చేతస్థంగా మారుతుంది. చైతన్యవంతంగా మనం ఆలోచించకపోతే చేతస్థంగా మారిపోతుంది. ఇంకా నేను ఒకసారి చూశాను, 2 సార్లు చూశాను, ప్రతి సోమవారం వెళ్ళి చూస్తానన్నాం, ఓ 10 సోమవారాలు చూశాక 11వ సోమవారం రాకపోతే బెంగట్టు కూర్చోడు, ఇదే చేతస్థం అంట. నువ్వు 8 సోమవారాలు చూసావో అక్కడ ఎవరు లెక్కట్టు కూర్చోలేదు. నీ మనస్సులో ఏమైనా మార్పు ఉందా? మనం ఇదివరకు ఉన్న స్వార్థాన్ని, ఇదివరకు ఉన్న కోరికలని, ఇదివరకు ఉన్న కోపాన్ని, ఇదివరకు ఉన్నటువంటి మోహాన్ని, ఇదివరకు ఉన్న గర్వాన్ని, ఇదివరకు ఉన్న అసూయని ఏమైనా పోగొట్టుకోగలిగామా? లేనప్పుడు ఎన్ని చూస్తే ఏం ఉపయోగం? అందుకే గిరిజనుల దైవంగానే శంకరాచార్య భావించి ఆయన్ని గిరిజనులు పెట్టిన పేరునే చమత్కరిస్తూ మల్లె పువ్వు అని అర్థం వచ్చేలా ఒక రకంగా, శివుడు అని అర్థం వచ్చేలా మరో రకంగా 2 అర్థాలతో 2 శ్లోకాలు రచించారు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం.